मुख्यमंत्री जगनमोहन रेड्डी आंध्र राष्ट्र अवतरण वेडुकल्लो पाल्गोन्नारु। ताडेपल्लिलोनि क्यांपु कार्यालयंलो जरिगिन वेडुकल्लो मुख्यमंत्री पाल्गोनि अमरजीवी पोट्टि श्रीरामुलकु निवाळुलर्पिंचारु। తెలుగు తెల్లికి పుష్పాంజలి సమర్పించారు। జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు। ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఆకాశమంత ఎదిగిన సామాన్యులగానే ఒదిగి ఉన్న అసామాన్యుల కోసమే వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రవేశపెట్టామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు। మన వారసత్వాన్ని తమ భుజాలపై మోస్తున్న వీరంతా మన జాతి సంపదని ముఖ్యమంత్రి అభివర్ణించారు। టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు। చికిత్స తీసుకొని రమ్మని బెయిల్ ఇస్తే రూట్ మ్యాప్ సెట్ చేసుకొని మరీ యాత్రగా వెళ్ళారని విమర్శించారు। న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించారని, బరితెగింపు లక్ష్యంతో మేము ఇంతే అనేలా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు। రోగి అని చెప్పిన వ్యక్తి యోగి, స్వతంత్ర సమరయోధుల ఎందుకు హడావిడి చేశారన్నారు। టీడీపీలో లోకేష్ పాత్ర ఏంటని ప్రశ్నించారు। చంద్రబాబుకు మానవతా దృక్పథంతో కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని దీనికి నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు। నాలుగు వారాల తర్వాత మళ్ళీ ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు। తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని, 2024లో ఏపీలో కూడా అదే పరిస్థితి దాపురుస్తుందని ఎద్దేవా చేశారు। ఇప్పటిదాకా యుద్ధం చేయలేని లోకేష్ ఇప్పుడు ఏం చేస్తాడని వెల్లంపల్లి ప్రశ్నించారు। చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ నాయకులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా రాని బెయిల్ చంద్రబాబు రోగం ద్వారా వచ్చిందని వైసీపీ నేత దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు। సింహం బయటికి వచ్చిందని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు। రోగాలతో బయటికి వచ్చిన చంద్రబాబు కేసులో నిందితుడేని గుర్తు చేశారు। చంద్రబాబు బయట ఉన్నా జైల్లో ఉన్నా ఒకటేనని వ్యాఖ్యానించారు। వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్య రంగాల అభివృద్ధికి జగన్ విశేష కృషి చేస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు। అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు। జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు। రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు। కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు। దేశంలో మొదటిసారిగా శివజ్ఞాన పీఠాధిపతి శివాచార్య స్వామి ఆధ్వర్యంలో డిసెంబర్ 16 నుంచి 18వ తేదీ వరకు కుండాత్మక శ్రీ వైభవ సర్ప సుబ్రహ్మణ్య యాగం నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధరరావు తెలిపారు। జీవీఆర్ కళాశాల ఆవరణలో డిసెంబర్ 16న స్వామికి విభూతితో అర్చన, 17వ తేదీ 1000 మందితో 1000 వెండి నాగ ప్రతిమలతో వ్రతం జరుగుతుందన్నారు। 18న సుబ్రహ్మణ్య మహాయాగ పూర్ణాహుతితో కార్యక్రమాలు జరుగుతాయన్నారు। ఇందులో భాగంగా నవంబర్ 2 నుంచి డిసెంబర్ 16 వరకు రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు। నగరవాసులకు నోరు రుంచే రుచికరమైన వంటకాలను అందించేందుకు ఏర్పాటు చేసిన హవేలీ మల్టీ కుజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో తాను భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని సినీ నటి కామనా జెట్మలాని అన్నారు। శాకాహార మాంసాహార వంటకాలు రెస్టారెంట్లో అందుబాటులో ఉంటాయన్నారు।